హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ ఇంట్లో హెల్తీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఓకేనా? ఇవాళ వచ్చేసి నా స్కిన్ రొటీన్ చూపించబోతున్నాను అనమాట. ఈ పాండ్స్ క్రీమ్ అనేది నేను 7 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి. నా స్కిన్ అనేది బాగుంటుంది, కాకపోతే ఆయిల్ స్కిన్ అనమాట, పింపుల్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అందుకనేది నేను పాండ్స్ అనేది ఈ 7 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆపేయాల్సి వచ్చింది. అంటే ఆపడం అంటే కంప్లీట్గా ఆపనండి, మధ్య మధ్యలో యూస్ చేస్తాను. ఈ పాండ్స్ కాకుండా దీంతోపాటు ఇంకో క్రీమ్ యూస్ చేస్తున్నాను, అదేంటో చెప్తాను. ఓకేనా? చూడండి, ఈ పాండ్స్ అయితే SPF 30 వస్తుందండి, ఇదైతే యూస్ చేయొచ్చండి. నేను ఎప్పుడు ఇంటర్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. ఈ పాండ్స్ క్రీమ్ అనేది బాగా వర్క్ చేసింది నాకు. ఇంటర్ నుంచి ఇప్పటికీ చాలా ఇయర్స్ అయిపోయిందండి, నాకైతే మంచి రిజల్ట్స్ అయి వచ్చాయి. కాకపోతే నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను చేంజ్ చేయాల్సి వచ్చింది. తప్పితే పాండ్స్ క్రీమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుంది, స్కిన్ కూడా బాగుంటుందండి. ప్లెజెంట్ స్మెల్ వస్తుంది అనమాట, గ్లాస్ టైప్లో వస్తుంది, ప్లాస్టిక్ టైప్లో కూడా వస్తుంది, చిన్నది వస్తుంది, గ్లాస్ టైప్ కన్నా కొంచెం పెద్దది వస్తుంది అనమాట. 265 రూపీస్ అండి ఇది, 50 గ్రామ్స్తో వచ్చేసి. చిన్నది వచ్చేసి 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది. అది కూడా యూస్ చేశాను నేను, కొన్ని ఇయర్స్ అది యూస్ చేశాను. తర్వాత ఇది తీసుకున్నాను అంటే ఎక్కువ డేస్ వస్తుందని. ఓకేనా? ఈ పాండ్స్తో పాటు ఇంకా నేను ఏమేమి స్కిన్ రొటీన్ యూస్ చేస్తున్నానో చెప్తాను. ఓకేనా? వచ్చేసి స్కిన్ గురించి అనమాట, నేను స్కిన్కి ఏ క్రీమ్ యూస్ చేస్తున్నాను, ఏ సీరం యూస్ చేస్తున్నాను, ఎందుకు యూస్ చేస్తున్నాను అని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది మామాఎర్త్ ప్రోడక్ట్ అనమాట. నేనైతే ముందు పాండ్స్ వైట్ బ్యూటీ ఉంది కదా, అది యూజ్ చేసేదాన్ని. అది నాకు బాగా పడిందండి, కాకపోతే నాకు పింపుల్స్ ఎక్కువైపోయి, పోర్స్ ఎక్కువైపోయాయి అన్నమాట ఫేస్ పైన. అంటే అంత ఎక్కువ కాదు కానీ జస్ట్ చిన్స్ ఉంటాయి కదా, చిన్స్ పైన అటు ఇటు కొంచెం ఉన్నాయన్నమాట, అవి కూడా కొంచెం పెద్దవి అనమాట. వాటికి న్యాచురల్గా ఏదైనా యూజ్ చేద్దామని ఒక ఐడియా వచ్చి మామాఎర్త్ అప్పుడే రిలీజ్ అయింది కొత్తగా. ఇదిగోండి, 2020 సెప్టెంబర్ అయింది కదా, నేను తీసుకుంది ఎప్పుడంటే 2020 డిసెంబర్ అనుకుంటా మేబీ, అప్పుడు తీసుకున్నాను. దాని గురించి ఇప్పుడు రివ్యూ పెడదామని అనిపించింది. అంటే నాలా చాలామంది ఉంటారు కదా ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా, డ్రై స్కిన్ వాళ్ళు, అందరికీ యూజ్ అవుతుందన్నమాట. ఇది నార్మల్గా ఒకటి స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలని ఏం లేదండి, రెండు స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అన్నమాట. దాంట్లో కంటెంట్స్ అనేవి అలా ఉన్నాయి, చూసేద్దామా ఫస్ట్ అసలు ఎలా ఉందో. ఇదిగోండి, దీంట్లో డేది వచ్చేసి నైట్ 2 అనేది కాంబో వస్తుంది అనమాట. దీని ఎంఆర్పి వచ్చేసి 1198 రూపీస్ ఉందండి. నాకు అప్పుడు డిస్కౌంట్లో 1000కే వచ్చింది అనుకుంటా, మర్చిపోయాను అసలు తీసుకుంది కూడా. ఇదిగోండి, లోపల అంతా స్పాంజ్ అంతా ఉండి వివిడివి సపరేట్ సపరేట్ బాక్సెస్లో వస్తాయి. నేను మొత్తం పడేసాను అనమాట, ఇది ఒక్కటే ఉంది. ఇది కూడా పడేసేదాన్ని, ఎందుకో మరి ఎత్తిపెట్టాను అనమాట. దీనికి ఇక్కడ మ్యాగ్నెట్ వచ్చింది, అందుకే ఎత్తిపెట్టుంటాను, ఎత్తిపెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, లోపల అయితే ఇలా వస్తాయి. ఇది వచ్చేసి నైట్ క్రీమ్, ఇది వచ్చేసి డే క్రీమ్ అనమాట. ఇది ఓవర్ నైట్ రిపేర్, ఇది న్యాచురల్ రేడియన్స్. ఇదిగోండి, డే క్రీమ్లో ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయా మీకు? ఒక్క నిమిషం, కనిపిస్తున్నాయి కదా, ఆక్వా గ్లిజరిన్, ఇంకా చాలా ఇంగ్రీడియంట్సే ఉన్నాయన్నమాట. దీంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలానే ఉన్నాయండి. ఎలా అంటే మల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్, లాంగ్ లాంగ్ ఎసెన్షియల్ ఆయిల్, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్, ఇంకా మొరింగా ఆయిల్, పొమోగ్రనేట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. స్కిన్కి బాగా యూజ్ అవుతుంది, యాంటీ ఏజింగ్ పర్పస్కి అన్నిటిగా యూజ్ అవుతుంది. నేను ప్రతి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ ప్రతి దాని గురించి మీకు వీడియోలో సైడ్ అనేది ఏమంటారు ఒక పేస్ట్లా చేస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా? అంటే టీనేజ్ వాళ్ళకి ప్రతి ఇంగ్రీడియంట్ యూజెస్ అని కూడా తెలిస్తే మంచిగా ఉంటుందన్న ఐడియా. ఇది బాగా యూజ్ అవుతుందండి డ్రై స్కిన్ అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, నాది ఆయిల్ స్కిన్నే. ది SPF వస్తుందండి, 20 వస్తుంది. మళ్ళీ మనం సపరేట్గా SPF అనేది యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది యాంటీ పొల్యూషన్గా కూడా యూజ్ అవుతుంది డే టైమ్ది. నైట్ టైం ఎలాగో మనం ఇంట్లోనే అప్లై చేసి పడుకుంటాం కదా, లేదు అనుకుంటే దాంట్లో కూడా ఉంటుంది అనుకుంటాను నేను.
దీంట్లో ఎస్పీఎఫ్ అనేది లేదండి, ఓన్లీ డే క్రీమ్లో మాత్రమే ఉంది. నైట్ టైం క్రీమ్లో నార్మల్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఫర్ సన్ అండ్ పొల్యూషన్ డిఫెన్స్, పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ అండ్ ప్రొటెక్ట్ ఫ్రమ్ యూవీఏ యూవీబీ, అండ్ సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది కదా, సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్కి. సో ఇది అందరు యూజ్ చేయొచ్చు. నేను మామూలుగా దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు డ్రై స్కిన్కి మాత్రమే అలా అనిపించింది అనమాట. ఒకసారి యూజ్ చేస్తే ఎలా ఉంటుందని తీసుకున్నాను, నాకు బాగానే వర్క్ అయ్యింది. ఆయిల్ స్కిన్ నాది. దీంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి చెప్తాను, చూసుకోండి ఒకసారి. అంటే ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పడం వల్ల కొంతమందికి అనేది అవగాహన అనేది వస్తుంది, ఓకే ఇవి యూజ్ అవుతాయి స్కిన్కి అని. ఒకవేళ మీరు ఇంత అమౌంట్ బేర్ చేయలేని వాళ్ళు, ఆయిల్స్ ఉంటాయి కదా అవి సపరేట్గా దొరుకుతాయన్నమాట, వాటిని తీసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అందుకోసం నేను ప్రతి ఇంగ్రీడియంట్ది చెప్తున్నాను. అంటే నాకు ఏమన్నా తీసుకుంటే మొత్తం దాని గురించి తెలిసాకే తీసుకోవడం అలవాటు, ఏదో తీసుకోవాలంటే తీసుకున్నట్టు తీసుకోను అనమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ బాధపడడం ఎందుకు అలా, ఎందుకని ముందే చెక్ చేసి తీసుకుంటున్నాను. తీసుకొని చాలా రోజుల తర్వాత యూజ్ చేశాకే మీకు అనేది ఈ వీడియో అనేది పెడుతున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయి, పొమోగ్రెనేట్ ఉంది కదా, ఈ పొమోగ్రెనేట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే యాంటీ ఏజింగ్కి యూజ్ అవుతుంది, అంతేకాకుండా స్కిన్ టెక్స్చర్ మంచిగా ఉండేలాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మొరింగా ఆయిల్. ఈ మొరింగా ఆయిల్ అనేది స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది ఎక్కువగా డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తారండి, కానీ ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ అనేది కంట్రోల్లో ఉంటుంది, అంతేకాకుండా యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఫేస్ పైన స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా, కళ్ళ సైడ్ కానీ కంటి కింద కానీ ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి కూడా తగ్గుతాయన్నమాట. ఇది అంతేకాకుండా యాంటీ పొల్యూషన్ షీల్డ్గా పనిచేస్తుంది. సో మొరింగా ఆయిల్ అందుకు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఇంకేంది, మల్బరీ ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, ఇది స్కిన్ టోన్ని బాగా చేస్తుంది, యాంటీ ఏజింగ్గా యూజ్ అవుతుంది, అంతేకాకుండా డార్క్ స్పాట్స్ కూడా రెడ్యూస్ అవుతాయన్నమాట, అందుకు మల్బరీ ఎక్స్ట్రాక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇంకోటి లాంగ్ లాంగ్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఉంది కదా, ఈ లాంగ్ లాంగ్ ఎసెన్షియల్ ఆయిల్ స్కిన్ని నరిష్ చేసి పోర్స్ అనేవి పెద్దగా ఉంటాయి కదా అది రెడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతుందండి, నాకైతే అయ్యింది. అంతేకాకుండా డ్రై స్కిన్ వాళ్ళకి క్రాక్స్ లాగా ఏర్పడుతుంటాయి కదా, స్కిన్ డీహైడ్రేట్ అయిపోయి అలా అవుతుంది కదా, ఇది హైడ్రేట్ చేస్తుంది అన్నమాట, హెల్దీ స్కిన్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంది కదా, ఇంకా ఆరెంజ్ అంటే మీకు తెలిసిందే కదండి, యాక్ని కానీ ఆయిల్ కంట్రోల్ అయ్యి స్కిన్ అనేది న్యాచురల్ గ్లో బాగా ఉంటుంది అన్నమాట, అందుకే ఆరెంజ్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఆయిల్ ఉందండి, అన్నీ అయిపోయాయి కదా, ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల యూజ్ ఏంటంటే నరిష్ చేస్తుంది స్కిన్ని, అంతేకాకుండా బ్రైటన్ చేసి కలర్ ఇంప్రూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది. కంటి కింద వ్రింకిల్స్ కానీ లేకపోతే ఏజ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు కానీ ఉంటే అవి రెడ్యూస్ చేస్తుంది అనమాట, అంతేకాకుండా డల్నెస్ని కూడా తగ్గిస్తుందండి. నేను ఈ డే టైం యూజ్ చేసే క్రీమ్ని ఎలా యూజ్ చేస్తాను అంటే, ఫేస్కి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏది అప్లై చేయనండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చి ఆయిల్ అనేది ఎక్కువ ఉంది ఫేస్ పైన అంటే తప్ప ఫేస్ వాష్ని యూజ్ చేయను నేను. నార్మల్గా ఇది రైస్ పౌడర్ ఉంటుంది కదా, ఏం లేదండి, రైస్ పౌడర్ న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చెప్తాను, ఓకేనా. నేను చెప్పాను కదా ఆ రైస్ పౌడర్ ఏదంటే, ఇదిగోండి ఇదే రైస్ పౌడర్ అనమాట, ఇది నేను బయట నార్మల్గా తీసుకున్న రైస్ పౌడర్ అనమాట. ఫేస్ వాష్ లేదా సోప్ కానీ యూజ్ చేయకుండా నేను ఈ రైస్ ఫ్లార్తో ఫేస్ని కడుక్కుంటాను అనమాట, బాగా కొంచెం లైట్గా కొంచెం ఇట్లుంటుంది అనమాట, కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట, స్కిన్కి బాగా యూజ్ అవుతుందండి. ఏమంటారు, స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది, నాకు బాగా పనిచేసింది అనమాట. స్కిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, అసలు స్మూత్గా ఉంటుంది, అంతేకాకుండా నాకు పోర్స్ అనేవి కూడా తగ్గాయి, ఆయిల్ అనేది కూడా కంట్రోల్ అయ్యింది అనమాట. నేను అందుకే అది యూజ్ చేస్తున్నాను ఫేస్ వాష్ రిప్లేస్మెంట్లో. డే క్రీమ్ అయిపోయింది కదా, ఇప్పుడు నైట్ క్రీమ్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి నైట్ క్రీమ్ అనమాట. దీంట్లో ఏముందంటే కొల్లాజెన్, సాఫ్రాన్, డైసీ ఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది పారాబిన్ సిలికాన్ ఫ్రీ అనమాట, అంతేకాకుండా బయో యాక్టివ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీంట్లో, అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుందండి.
ఓకేనా? సాఫ్రన్ నార్మల్గానే యూస్ చేస్తారండి కలర్ పిగ్మెంటేషన్ కోసం, అంతేకాకుండా యువీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ కూడా రెడ్యూస్ చేస్తుంది, ఊన్ హీల్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సాఫ్రన్ నార్మల్గా కూడా బయట దొరుకుతుంది అనమాట, మిల్క్లో మిక్స్ చేసుకొని తాగుతుంటారు మ్యాక్సిమం, లేదా దాన్ని పౌడర్లా చేసుకొని ఫేస్కి కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఒకటే నైట్ క్రీమ్లో ఉండడం అనేది నాకు నచ్చింది అనమాట మామాఎర్త్లో, అందుకే తీసుకున్నాను. ఇంకా దీంట్లో కొల్లాజన్ ఉంది కదా, ఈ కొల్లాజన్ అనేది ఏం చేస్తుందంటే మన స్కిన్ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మన స్కిన్లో ఉండే కొల్లాజన్ కంటెంట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇది న్యాచురల్ కొల్లాజన్ యాడ్ అయినట్టు అనమాట మనం దీన్ని యూజ్ చేయడం వల్ల. అప్పుడేమవుతుందంటే స్కిన్ ఎలాస్టిసిటీ అనేది నార్మల్గా ఉంటుంది, అంతేకాకుండా స్కిన్ టెక్స్చర్ అనేది న్యాచురల్గా ఉంటుంది అనమాట. అందుకని దీంట్లో కొల్లాజన్ ఉంది, కొల్లాజన్ ఉంది కాబట్టి తీసుకున్నాను నేను. బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డైసీ ఫ్లవర్ అనేది ఉంది కదా, ఈ డైసీ ఫ్లవర్ వల్ల ఏమవుతుందంటే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, అంతేకాకుండా స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది, స్కిన్ న్యాచురల్ గ్లో అనేది బూస్టప్ అవుతుంది అనమాట. ఈ డైసీ ఫ్లవర్ వల్ల అదే అండి మ్యాక్సిమం అయితే యూజ్ వచ్చేసి కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ టెక్స్చర్ మంచిగా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్లో ఏమేమి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయో వాటి గురించి చూద్దాం ఇప్పుడు. అసలు దీంట్లో వచ్చేసి నార్మల్గా దాంట్లో ఉన్నట్లే ఉన్నాయండి మిగిలినవన్నీ. దీంట్లో ఆలివ్ ఆయిల్ ఉంది కదా, ఈ ఆలివ్ ఆయిల్లో ఏమేమి ఉంటాయంటే విటమిన్స్ వచ్చేసి ADEK అనేవి ఉంటాయండి. ఇవన్నీ స్కిన్ టెక్స్చర్కి యూజ్ అవుతాయి, అంతేకాకుండా స్కిన్ హెల్దీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది యాంటీబ్యాక్టీరియల్కి కూడా యూజ్ అవుతుంది, కాబట్టి పింపుల్స్ అనేవి రావన్నమాట ఈ ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్గా కూడా యూజ్ చేస్తుంది. ఇది యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ చేస్తారండి ఆలివ్ ఆయిల్ని. ఆలివ్ ఆయిల్ నార్మల్గా కూడా యూజ్ చేస్తుంటారు నైట్ టైం పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. సో ఆలివ్ ఆయిల్ వల్ల అయితే యూజేజ్ అయితే అదే అండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అనమాట. ఆల్మండ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తారంటే అండర్ ఐ కింద సర్కిల్స్ కానీ రింకిల్స్ కానీ రిడ్యూస్ అవ్వడానికి ఆల్మండ్ ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారండి. న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఆల్మండ్ ఆయిల్ని బాగా యూజ్ చేస్తారు కళ్ళకి సంబంధించినంత వరకు. అంతేకాకుండా ఇది డ్రై స్కిన్కి మోస్ట్లీ యూజ్ అవుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళు పింపుల్స్ అనేవి రెడ్యూస్ అవ్వడానికి యూజ్ చేస్తారు. ఇది సన్ డ్యామేజ్ అనేది రెడ్యూస్ చేస్తుంది, అంతేకాకుండా స్ట్రెచ్ మార్క్స్ అనేవి రెడ్యూస్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో డైసీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంది కదండి. ఈ డైసీ ఫ్లవర్ గురించి చెప్పాను కదా, బ్రైట్ అండ్ బూస్ట్ చేస్తుంది అనమాట కలర్ని, స్కిన్ టెక్స్చర్ని మొత్తాన్ని. నెక్స్ట్ వచ్చేసి జెరానియం ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఉంది కదా, ఈ జెరానియం ఎసెన్షియల్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తారంటే యాక్నీకి యూజ్ చేస్తారు, అంతేకాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ చేస్తారనమాట. సో ఇది ఈ ఇంగ్రీడియంట్ దీంట్లో ఉండడం వల్ల పింపుల్స్ అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయని చెప్పొచ్చు. అంతే అండి, మిగిలినవన్నీ నార్మల్గా యూజ్ చేసేవే లిటిల్ అమౌంట్స్లో ఉన్నాయన్నమాట. దీంట్లో ఉన్న న్యాచురల్ ఎసెన్షియల్స్ గురించి మీకు చెప్పాను కదండి. ఇది నైట్ టైం క్రీమ్ అనమాట, ఇది నైట్ టైం ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకొని పడుకుంటారు. స్కిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. స్కిన్ టెక్స్చర్ కూడా చిన్నపిల్లల స్కిన్ ఉన్నట్లే ఉంటుందండి, నాకైతే చాలా నచ్చింది. వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి, క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడికైనా. అంతేకాకుండా నార్మల్ క్రీమ్స్ అనేవి మనము హ్యాండ్ పెట్టో లేకపోతే కొంచెం మనం స్కిన్కి టచ్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే మంచి మన స్కిన్కి ఎన్నో ఉంటాయండి, మన స్కిన్ పైన మన కంటికి కనిపించిన ఎన్నో ఉంటాయి అమైనో యాసిడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అవి క్రీమ్కి అటాచ్ అయ్యి మళ్ళీ రివర్స్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండేది కొంచెం కొంచెం దాని రెసిస్టెన్స్ అనేవి, అంతేకాకుండా దాని ఏమంటారు దాని పవర్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. కానీ ఈ మామాఎర్త్లో నాకు నచ్చింది ఏంటంటే ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుంది కదా, నాకు ఇది నచ్చింది అనమాట. ఎందుకంటే ప్రెస్ చేస్తే ఇలా వచ్చింది వచ్చినట్టు ఉండిపోతుంది, కొంచెం బ్యాక్ వెళ్ళింది పైన ఇక్కడ స్టక్ అవుతుంది అనమాట, మొత్తం కిందకి వెళ్ళదు కదా. దేనికైనా ప్రెస్ చేసి దానికి అలానే ఉంటుంది, మొత్తం వెళ్ళి దాంట్లో అయితే క్లమ్జీగా యాడ్ అవ్వడం అయితే ఉండదు కదా, నాకు అందుకే ఇది బాగా నచ్చింది అనమాట. స్మెల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి, వెరీ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట తీసుకున్నా కూడా. ఇది నైట్ టైం యూజ్ చేసేది, ఇది వచ్చేసి డే టైం యూజ్ చేసేది అనమాట. చూడండి నాకైతే రెండు మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చాయండి. నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా కదా, అసలు క్రీమ్ కూడా ఎక్కువ ఏమి అవ్వలేదు. నేను నార్మల్గా కొంచెం కొంచెమే యూజ్ చేస్తానండి, మరీ అంత ఎక్కువ యూజ్ చేయను.
ఏదైనా బయటకు అలా వెళ్ళాల్సి వస్తే అప్పుడు కొంచెం ఎక్కువ, అంతేగాని నార్మల్గా అయితే బాగానే ఉందండి. నాకైతే చాలా రోజుల నుంచే వస్తుంది. మ్యాక్సిమం నేను ఇంట్లో ఏం యూస్ చేసుకోను, ఏదో బయటకు వెళ్తే తప్ప అప్లై చేయను అనమాట. అందుకే నాకు ఇన్ని డేస్ రావచ్చు. మీరు లేదు అనుకుంటే నా డైలీ యూస్ చేసేవాళ్ళు, అంటే ఫేస్ వాష్ ఎక్కువ చేసుకుని యూస్ చేసే వాళ్ళకైతే కొంచెం త్వరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది, తప్ప ఏం లేదు. రెండు వచ్చేసి 50 grams వస్తాయండి, లైట్ ప్యాకింగ్. నాకైతే ప్యాకింగ్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. ప్రొటెక్ట్ అండ్ రిపేర్, నిజంగానే ప్రొటెక్ట్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది స్కిన్ని. నాకైతే ఆయిల్ కంట్రోల్ అయింది, అంతేకాకుండా పింపుల్స్ అనేవి కూడా తగ్గాయి. ఫేస్ కూడా చాలా నీట్గా పఫీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసే ఫేస్ సీరం అండి ఇది. నా అంటే నేను మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ చేసుకుంటాను అంతే. అది కూడా చెప్పాను కదా, రైస్ ఫ్లవర్తో చేస్తానమాట. చేసిన తర్వాత ఇది అప్లై చేస్తాను. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్వే ఉంటాయండి దీంట్లో. సీసం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, విటమిన్ ఇవే ఉంటాయి. నాకైతే బాగా పనిచేసిందండి. నేను యూజ్ చేసేది ఇది, నాది ఆయిల్ స్కిన్ అండి, అందుకే నేను ఇది యూజ్ చేస్తున్నాను, రోజ్ హిప్ ఆయిల్ అనేది. అంతేకాకుండా మీరు న్యాచురల్గా చేసుకున్నా చేసుకోవచ్చు అనుకుంటానండి ఇది, రోజ్ హిప్ ఆయిల్ అనేది. విటమిన్ సి ఆయిల్ అనేది, విటమిన్ సి సీరమ్, ఆయిల్ అన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నా ప్రైస్కి తగ్గట్టు రోజ్ హిప్ ఆయిల్ అనేది తక్కువలో వచ్చిందనమాట. నేను అందుకే ఇది ప్రిఫర్ చేశాను నా స్కిన్కి. నాది ఆయిల్ స్కిన్ అండి, నేను అందుకే ఇది యూజ్ చేస్తున్నాను. డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తారో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ నాకైతే ఇది బాగా సూట్ అయిందనమాట. ఇదే అండి ఇవాళ స్కిన్ రొటీన్. ఓకేనా, మీకు ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, లేదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా నుంచి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్ చిల్డ్రన్.